అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటా ఉన్నాను. నేను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బహుశా 2 సంవత్సరం రోజుల తర్వాత ప్రసాద్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫార్మా టీ ఫార్మసీ టీ విద్యార్థులందరికీ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు, వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాలి, ఈ ఫార్మసీ ఈ ఫార్మసీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉంది, ఇంకా ఏదో ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉంది, దేశవ్యాప్తంగా రికగ్నిషన్ అన్నటువంటిది రావట్లేదు,
నాకు ఇచ్చినటువంటి వినతి పత్రం ఆధారంగా ఐదుగురు సభ్యులతో నామినేషన్ 2022 డిసెంబర్లో జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంటా ఉన్నాను. ఔషధ విద్యారంగానికి చెందినటువంటి నిపుణుడి ఎంపిక చేసి ఈ యొక్క కౌన్సిల్ రిజిస్ట్రార్ గా గతంలో వేరే రిజిస్ట్రార్ జనరల్ ఉన్నారు, ఆయన పనితీరు బాగలేదు అన్నటువంటి ఉద్దేశంతో రిజిస్ట్రార్ జనరల్ నియామకం చేపట్టడం జరిగింది. ఈ యొక్క రిజిస్ట్రార్ జనరల్ గాని కౌన్సిల్ గాని కౌన్సిల్ సభ్యులు గాని అటు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోనూ అటు మన ప్రజాప్రతినిధులతోనూ అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలతోనూ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే విధంగా మనం అన్ని చర్యలు సంస్థల్లో క్లినికల్ ఫార్మాసిస్ట్ కోర్సులని ఫార్మా డి పట్టభద్రులకు అంటే ఫార్మా డి చదివినటువంటి వాళ్ళకి భర్తీ చేయడానికి 2024 ఫిబ్రవరిలో రీసెంట్గా దరఖాస్తులు ప్రభుత్వం ఆహ్వానించింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలి. ఇలా దేశంలో ఫార్మా డి గ్రాడ్యుయేట్లకి ఏర్పాటు చేయడం ఇది దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్. ఇంజనీరింగ్ విద్యలో ఐఐటీల మాదిరిగా ఫార్మసీ రంగంలో ఐఐటి అంటే మీకు ఎంత ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయం మీకు తెలుసు. అదే రకంగా ఫార్మసీ రంగంలో కూడా విద్యారంగంలో కూడా నైఫర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం అన్నటువంటిది నిజంగా అభిలషణ. మనకు వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఎలా ఉంది, మెడికల్ యూనివర్సిటీ, అదే తరహాలో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఈ రంగంలో ఏపీలోని ఫార్మసీ గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు తగిన ఉపాధి కల్పించడానికి ప్రాంతాల వారీగా ఫార్మసీ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏ రకంగా అయితే వైఎస్ఆర్ మెడికల్ బాగుంటుంది. ఈ రెండు విషయాలు మీకు తెలియజేసుకుంటూ మీ యొక్క ఫార్మసిస్ట్ విషయంలో మొట్టమొదటి నుంచి కూడా ప్రసాద్ రెడ్డి గారు కానీ మన కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా మనం కష్టపడతా వచ్చారు. ఏ సమస్య కూడా ఫార్మసిస్టులకి ఫార్మా డీకి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ పూర్తి చేసుకున్న తర్వాత కానీ ఏ సమస్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఉంటారని మీకు సపోర్ట్ చేస్తే